हाय फ्रेंड्स, वेलकम टू सरिता अभिरुचि। ई रोजु रेसिपी वेज सूप नूडल्स। नूडल्स अंटे पिल्लल एक्साइट अवुतारु। मीरु ई विधंगा नूडल्स नी अन्नी रकाल वेजिटेबल्स वेसुकोनी चेसुकुंटे चाला टेस्टीगा अंड चाला हेल्दीगा ब्रेकफास्ट अप्पटिदप्पुडु मनं पिल्ललकु चेसिस्ते वाळ्ळु चाला इष्टपडतारु ई रेसिपीनी। దీనికి కావాల్సిన పదార్థాలు 200 గ్రామ్ నూడల్స్, ఇది ప్యాకెట్లో 2 కాడలండి. దీన్ని 1 స్పూన్ సాల్ట్ వేసి 90% ఉడికించుకోవాలి. 3 పీస్ క్యారెట్ చిన్న కట్ చేసుకోవాలి. 1 కప్ బటర్, 1 మ్యాంగో, రెడ్ టమాటో బిగ్ సైజు, టమాటా కాయ మీడియం సైజు, 8 మిర్చి చిన్న కట్ చేసుకోవాలి, 1 స్వీట్ కార్న్, 1 బీరకాయ. టూ బిగ్ సైజ్ ఆనియన్ చిన్న కట్ చేసుకోవాలి, 1 బీట్రూట్, 1 పొటాటో, కొత్తిమీర ఆకు. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఓ ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాక ఇందులో 1 కప్ బటర్ వేసుకోవాలి. మా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ జీరా వేసి వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసిన మిర్చి వేసి వేగించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న ఆనియన్ వేసి మగ్గించుకోవాలి. పిల్లలు వెజిటేబుల్స్ అంటే అవాయిడ్ చేస్తారు. ఈ విధంగా మీరు నూడిల్స్లో అన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇది అన్ని కూరగాయల విటమిన్స్ కూడా మనకు లభిస్తుంది. ఇలా మగ్గిన తర్వాత మనం ఇందులో ముందుగా కట్ చేసిన బీట్రూట్ను వేసి కొంచెం ఉడికించుకోవాలి. మనం అన్ని కూరగాయలు 70% వరకే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో కట్ చేసిన పొటాటో వేసి ఉడికించుకోవాలి. ఒక్కొక్క వెజిటేబుల్ని మనం 1 సెకండ్ అయిన తర్వాత అన్ని విడివిడిగా వేసుకోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసిన క్యారెట్ని వేసి ఉడికించుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత ఇందులో కట్ చేసిన బీరకాయ అండ్ స్వీట్ కార్న్ వేసి మిక్స్ చేసుకోవాలి. మనం నూడిల్స్ చేస్తే స్వీట్ కార్న్ కంపల్సరీ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది.
మనం ఇలా ఆయిల్లో ఒక 2 మినిట్స్ పాటు క్యాప్ పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం టమాటా కాయ, రెడ్ టమాటో వేసి, మామిడికాయ వేసి మిక్స్ చేసుకోవాలి. టమాటో మామిడికాయ మనకు తొందర ఉడుకుతుంది, అందుకోసం దీన్ని మనం లాస్ట్కు వేసుకోవాలి. ఉడకని మనం ఫస్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్ సాల్ట్ వేసి, 2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. టూ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత మనం క్యాప్ పెట్టి మసాలాస్ వెజిటేబుల్కు పట్టేలాగా ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం ఫస్ట్గా ఉడికించుకున్న నూడిల్స్ని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను టమాటా సాస్ వేయలేను, ఎందుకంటే నేను 3 టైప్స్ టమాటా కాయ, టమాటో అండ్ మామిడి పండు వేసినాను, అందుకోసం నేను ఇలా టమాటా సాస్ వేయలేను. మీకు కావాలైతే మీరు వేసుకోండి. ఇందులో 1 లీటర్ వాటర్ వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాను, ఇందులో వాటర్ తక్కువ అనిపించింది, మళ్ళీ 1 లీటర్ వాటర్ వేసుకున్నాను. ఇవి మునిగేలాగా వాటర్ వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసి మనం క్యాప్ పెట్టేసి ఒక 6 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం క్యారెట్ తీసి పెట్టినానండి. ఇవి లాస్ట్ కేసుకుంటే మన సూప్ నూడిల్స్ చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో మనం లాస్ట్కి కొత్తిమీరకు వేసి మిక్స్ చేసుకోవాలి.
మిక్స్ చేసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి ఇది చాలా టేస్టీగా ఉండండి మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉంది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా సర్వ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా నూడిల్స్ చూస్తే తినాలనిపిస్తుంది టేస్ట్ అయితే చాలా టేస్టీగా ఉంది కంపల్సరీగా ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి టేస్టీ టేస్టీ హెల్దీ హెల్దీ వెజ్ సూప్ నూడిల్స్ రెడీ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్.